ఇంకెవరు? మన సుపుత్రుడు. హలో సార్. నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి. నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. మాట్లాడకు, 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి. అంటే ఏదో పనిలో ఉన్నామా? సరే 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 సరే, ఉండు ఉండు, ఆదిగిస్తున్నాను చీరు. హలో. ఏంట్రా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది, చూడాలి. సరే, అది ఎలా ఉంది? బానే ఉందమ్మా. మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు, చెప్ప అద్యా. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటేనా లైఫ్లో? చేతగా దానిలో ఏంటా పిచ్చి పని? బుద్ధి లేకపోతే సరే. అద్యా, ప్రవళిక ఏంటిది? ఏం చేయమంటారు, వాడు వదిలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే, నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికి ధైర్యం లేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాద్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే. అమ్మా, దీని పేరు ప్రవళిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. తిన్నే బాబు, మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా, నేను చెప్పేది ఒకసారి. అమ్మగారు ఎత్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపోండి. అమ్మా, తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా ఆడపిల్లల మీద చేసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు, పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు, నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. ఏం చేస్తా, చచ్చిపోతా? పాపం అమ్మ, తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న, నాన్న, ఒక్క నిమిషం నాన్న, నేను పంపించేస్తానన్న, మీరు ఉండండి. బ్రదర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను వెంట పడ్డానా? ప్రేమించమని అడిగానా? ఇల్లు చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది, 2 కాగితాలు, 4 సంతకాలు, అంతే కదా అనుకుని అలా వచ్చి వెళ్ళిపోయానండి. కానీ తను కడుపుతో ఉంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందని చంపేయండి, తర్వాత మీ ఇష్టం. ఏ భార్య అయినా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసిన వాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడిగానే మిగిలిపోయాడు సార్.
బాబు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింక బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడు ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి? ఇంకా నీ ముఖం చూసే ఊరుకుంటున్నాను ఒకళ్ళ. మర్యాదగా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అదేంటండి, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం రాదు, నన్ను నమ్మండి. దాని ముఖం చూడటమే పాపం. ఆంటీ కోపడకుండా ఒకసారి వినండి. నీకేం తెలీదా అద్యా, ఇంకా ఇక్కడే నుంచున్నారే వాళ్ళని ఎక్కడో చోటుకెళ్ళి చావమను. అరే కలిసి బతుదాం అనుకుంటే చచ్చిపోమంటారేంటండి? మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు, అసలు ఎవరు నువ్వు? నీకేం సంబంధం? నీకు నాకు సంబంధం ఉంది కదా, నేను మీ కూతుర్నే కదా. ఏం తెలుసు నా గురించి నీకు మీ ఆయనకి? ప్రవళిక, నిజంగానే ఏం తెలీదా ఆంటీ? ఇష్టం కష్టం చెప్పుకోవాలనిపించి నాన్న మీతో మాట్లాడాలంది అంటే తప్పించుకొని తిరిగేవాడు. ఇక్కడ ఏం అడుగుతానో ఏం చెప్తానో అని. ఇక ఈవిడ మైండ్సెట్కి తగినట్టుగానే నేను ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు తుడవడానికి చేతులు రానప్పుడు మాటలు కూడా రాకూడదమ్మా. ఎవరో ఆడదైనా తన ఇంట్లో మనిషి అనుకొని కన్నీళ్లు తుడవాలనుకునేవాడికి ఏ సంబంధం ఉండక్కర్లేదమ్మా. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, నాకు బాగా ఇష్టమైన మీ దగ్గర ఒకటి ఉండిపోయింది, అది ఎప్పుడు తిరిగిస్తారా అని ఆలోచిస్తున్నా. అవునా, ఏంటది? నిద్ర అండి, నిద్ర. రేపు పొద్దున మా అమ్మ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంది. ఏ ప్రవళిక విషయంలో హెల్ప్ చేసావు కదా అందుకే. అయితే టిఫిన్ పెట్టి 1000 పదార్లు ఇచ్చి పంపించేస్తారా? ఏం సార్, సరిపోదా? మీరేమంటే అది తప్పదు కదా. పెద్దోళ్ళు ఇంకా కనపడవు గాని నీకు నేనంటే ప్రేమే కదా. అమ్మ పిలుస్తుంది, ఐ కాల్ యూ లేటర్. హలో, హలో. బై. ఏదున్నా ఫ్యాక్టరీలో మాట్లాడి అట్నించటే పంపించేస్తాను తప్ప ఇంటిదాకా ఎవరైనా రావటం చాలా రేర్. మాట్లాడు, పర్లేదు. పర్లేదండి, అంటే 9 అయింది కదా, తిన్నానా లేదా అని అమ్మ ఫోన్. పద్మమ్మ సేమ్, తిన్నానా లేదా అని. ఇంట్లో నేను ఒక్కనే మగ పిల్లాన్ని, అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకన్నీ నేనే. ఒకసారి రమ్మని చెప్పు మీ ఇంట్లో వాళ్ళని. పర్లేదండి. పర్లేదేంటి, రమ్మను. వాళ్ళు ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది, నేను ఒకసారి వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది. ఏమద్యా? అవునమ్మా, రమ్మని చెప్పండి. సరే అండి.